చూస్తున్నట్లయితే బౌద్ధస్తూపం చూడండి, పైన టాప్ కానొస్తుంది, చాలా క్లియర్ గా క్లారిటీగా కానొస్తుంది. అది మీకు దగ్గరికి వెళ్ళి కూడా ఎలా ఉంది అసలు, దాని చుట్టూరు ఆ యొక్క ఎలా కట్టారు అనేది మీకు క్లారిటీగా చూపిస్తాం. స్తూపం మాదిరిగా కట్టారు, చూపిస్తాం అది. సో ఈ కొండ పైన ఉన్నటువంటి రాళ్లతోనే ఈ యొక్క స్తూపాలు నిర్మించారు. సో అప్పుడు కట్టడాలు కాబట్టి చాలా గట్టిగా ఉన్నాయి, అదే కానీ ఇప్పుడు కట్టే మనం ఇల్లు గట్టిగా మహా అయితే 15 సంవత్సరాలు ఉండే కింద పడిపోతున్నాయి. చూడండి ఆ స్తూపం, అది కానివ్వండి, చెక్కు కూడా చేద్దర్లేదు, ఏయో కొద్ది కొద్ది చిన్న చిన్న డ్యామేజ్ తప్పితే. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో, చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. వామ్మో కొండపైన చాలా చాలా కుందేలు ఉన్నాయండి, ఈ యొక్క గిడ్డి కలికద్ది అనేసి చాలా అరుదుగా బ్రతికేటట్టుంది ఇక్కడ. స్తూపం చాలా క్లారిటీగా వస్తుంది కదా మీకు. సో అంతేకాకుండా కొండపైన డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు కూడా ఉన్నాయి. ఈ ప్లేస్ మాత్రం చాలా చాలా వండర్ఫుల్గా ఉన్నది. ఎలా ఉంది ఫ్రెండ్స్ యొక్క వాతావరణం కానీ, ఆ లొకేషన్ కానీ, ఆ పంట పొలాలు, ఆ కాలువ ఏరియా, అసలు వాళ్ళ చుట్టూ అది చూడండి, అటు దూరంగా ఒక గ్రామం కానొస్తుంది. అసలు అలాంటి గ్రామంలో ఉండాలంటే భలే ఇష్టమే నాకు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది బౌద్ధ స్తూపం, చందవరం 2 కిలోమీటర్స్ అవే నియర్ టు చందవరం. సో ఈ వీడియో మొత్తం మీరు చూస్తే బౌద్ధ స్తూపం, బౌద్ధ స్తూపం, బౌద్ధ స్తూపం, వాట్ ఈజ్ బౌద్ధ స్తూపం, బౌద్ధ స్తూపం అంటే ఏమీ లేదు, అంటే ఇది శాతవాహనాల కాలం నాటి కట్టడాలు అన్నమాట. అంటే వాళ్ళు రెస్ట్ తీసుకునే ప్లేసెస్, స్తూపం నతీ అంటే రెస్ట్ తీసుకునే ప్లేసెస్ అన్నమాట. వాళ్ళు ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి ట్రావెలింగ్ అయ్యే టైంలో కొన్ని ప్లేసులు వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు అనమాట, రెస్ట్ గెస్ట్ హౌస్ లాగా అనమాట, ఆ కాలంలో గెస్ట్ హౌస్ లాగా. ఇవి ఆ స్తూపాలు, ది బెస్ట్ ప్లేస్ అనమాట, ది బెస్ట్ ప్లేస్ ఇన్ ఒంగోలు. అంటే ఒంగోలే కాదు, మీరు అడిగితే నేను చూసిన ప్లేస్లో ది బెస్ట్ ప్లేస్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారంటే ఇప్పుడు అది మెయిన్ స్తూపం, అక్కడ కనపడేది మెయిన్ స్తూపం, పెద్ద చాలా పెద్ద కనపడుతుంది కదా, మెయిన్ స్తూపం అనమాట. ఇక్కడ చూసారంటే చిన్న చిన్న రూముల్లాగా చిన్న చిన్న ఉన్నాయన్నమాట, ఇవి ఇవి కూడా సేమ్ స్తూపాలు అనమాట. పైకి పోతే పైన ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అంటే ఇది ఒంగోలులో ఓకేనా రాజుల కాలం, అంటే శాతవాహన కాలం నాటి విజిటింగ్ ప్లేస్లో ది బెస్ట్ ప్లేస్, ఎంటైర్ ఇండియాలో సెకండ్ ప్లేస్ ఇది, అంటే బౌద్ధ స్తూపాలలో సెకండ్ ప్లేస్ ఇది, ఓకేనా. ఇంకొకటి ఏంటంటే ఇది శాతవాహన కాలం, శాతవాహన కాలం అంటే 1910 అంటే 2వ శతాబ్దం అనమాట, 1910 1920 ఆ కాలంకి బిఫోర్ది, ఆ కాలం బిఫోర్ది. సో ఇది ఏంటంటే ఇది మొత్తం బూడిపోయింది, ఇది మొత్తం బూడిపోయినాక ఏమంటే శిథిలావస్థలో, అంటే తవ్వకాలు ఇది మళ్ళీ బయటపడ్డది అనమాట. తవ్వకాలు జరిగేటప్పుడు ఇది మళ్ళీ బయటపడితే పురావస్తు శాఖ వారు ఇక్కడికి వచ్చి వీటిని మళ్ళా వీటిని టెస్ట్ చేసి అప్పుడు చెప్పారు, ఓకే ఇది ఇది ఒక బౌద్ధ స్తూపం, ఇక్కడ అంతకుముందు రాజుల కాలం నాటి శాతవాహనులు ఇక్కడ రెస్ట్ తీసుకునేవాళ్ళు అనే ప్లేస్. అందుకని మీరు చూసారంటే ఇక్కడ సరౌండింగ్స్లో మీకు కట్టడాలు సరిగా కనపడవు, కానీ కనపడతాయి, పూర్తి కట్టడాలు లేవు. ఎందుకంటే 1910 అంటే 100 ఇయర్స్ బ్యాక్, 120 ఇయర్స్ బ్యాక్ కట్టడాలు ఇవి, 120 ఇయర్స్ బ్యాక్, ఓకేనా. అప్పుడు ఏం చెప్పారు, అప్పుడు కంటే ముందు పాతవి కూడా నాకు తెలియదు, నాకు తెలిసి నేను ఒక 200 ఇయర్స్ 300 ఇయర్స్ బిఫోర్ అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా పాత చూస్తే అర్థమైపోతుంది. సో ఎప్పుడు కనుగొన్నారంటే 1964లో కనుగొన్నారు. కనుగొన్న తర్వాత వీటిని ఇప్పుడు ఏం చేశారంటే, మీరు ఫస్ట్ మేము బోర్డు చూపించాము, ఫస్ట్ టైం ఫస్ట్లో బోర్డు, ఇది ఒక విజిటింగ్ ప్లేస్ ఒంగోలులో, ఇది ఒక బెస్ట్ విజిటింగ్ ప్లేస్, విజిటింగ్ ప్లేసే కాదు ది బెస్ట్ ట్రెక్కింగ్ ప్లేస్ ఇన్ ఇండియా అనుకోవచ్చు. ఎందుకంటే మీరు చూస్తే ఇది ఒక పక్కనే ఒక స్తూపం, పక్కనే కొండ కూడా చాలా పెద్ద కొండ, చిన్న కొండ ఏం కాదు, చాలా పెద్దగా ఉంటుంది. మీరు కానీ ఏమైనా ట్రెక్కింగ్కి మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీరు కూడా ఒకవేళ ఒంగోలు డిస్టిక్ అయి ఉంటే, ప్రకాశం డిస్టిక్ అయి ఉంటే, మీరు దొనకొండ మండలం దగ్గరలో ట్రెక్కింగ్కి ది బెస్ట్ ప్లేస్. ఎందుకంటే నేను చూసిన ప్లేసులు, డబ్బులు పెట్టి మరీ పోయిన ప్లేసులు చూసాము, అవి ఏ ప్లేస్ కూడా ఈ ప్లేస్కి అంత బాగాలేవు. ఎందుకంటే మీరు చూసారంటే ఇక్కడ పక్కనే కొండ ఉంది, పక్కనే ఊరుంది, ఇవతల పక్కనే మీకు పక్కన చిన్న నది ఉంది, నది అంటే నది కాలవ అన్నమాట, వాటర్ ఉన్నాయి, పక్కనే మీకు ఏముంటుంది పొలాలు ఉన్నాయి, పొలాలు పక్కన ఊరు పక్కన నది అండ్ ఒక విజిటింగ్ ప్లేసుతో పాటు ట్రెక్కింగ్, ఇంత బాగా ఉండే ప్లేస్ మీకు ఎక్కడ లేదు. నేను చూసిన ప్లేస్లో ది బెస్ట్ ప్లేస్ అన్నమాట. ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు రండి, ట్రెక్కింగ్ చేయండి, ఫర్ షూర్ మీరు సూపర్ ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు ఇక్కడ నేను చెప్పాము కలేకాయల చెట్లని, కొన్ని చెట్లు నేను చూపించాము, అంటే ఫ్రూట్స్ అనమాట, తినే ఫ్రూట్స్.
అవి అన్ని వేళల్లో ఉండవు బట్ మీరు చూడొచ్చు ఆ చెట్లు ఎలా ఉంటాయి మీరు వాటి యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలుసుకోవచ్చు అవి చాలా చాలా అంటే అరుదుగా పెరిగే చెట్లు మీకు ఆ ఫ్రూట్స్ ఎక్కడ దొరకవు ఎక్కడ దొరకవు ఎక్కడ దొరుకుతాయి ఈ కొండ మొత్తం అవే ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి చాలా చాలా మంచి ఫ్రూట్స్ చిన్న ఫ్రూట్స్ రేగ్గాయలు మాత్రమే ఉంటాయి మేము ఆ కలేకాయల గురించి కూడా ఒక వీడియో చేశాం మేము ఆ వీడియో మీరు ఖచ్చితంగా చూడండి ఎలా ఉంటుంది అన్నది సో ఎవరు కూడా అరే చందవరమే కదా బుద్ధి ప్లేసే కదా మనం చాలాసార్లు పోయేటప్పుడు వచ్చేటప్పుడు చూసామని నెగ్లెక్ట్ చేయొద్దు చాలా బాగుంటుంది ప్లేసు ఎండకు వస్తే మీరు కొంచెం ఇబ్బంది పడతారు వాటర్ బాటిల్ తెచ్చుకోండి వాళ్ళు ఎండకు రాకుండా నార్మల్ టైంలో మంచి చల్లటి ప్రదేశంలో వస్తే యూ కెన్ ఎంజాయ్ ద జర్నీ సూపర్గా ఉంటుంది స్టార్ట్ టు ఎండ్ మేము స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా పోయాము అందరూ అక్కడికి వెళ్తారో లేదు తెలియదు బట్ అది కొంచెం డేంజరస్ ప్లేస్ అనిపించింది బట్ ది బెస్ట్ ప్లేస్ అన్నమాట నాకు నేను చూసిన ప్లేస్లో ది బెస్ట్ ప్లేసు చాలా బాగుంది ట్రెక్కింగ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రండి ఇండియాలోనే ది బెస్ట్ ప్లేస్ అని నేను చెప్పగలను ఎందుకంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి విజిటింగ్ ప్లేస్ ఇది అండ్ ట్రెక్కింగ్ ప్లేస్ ఇది అండ్ నియర్ టు విలేజెస్ అండ్ పక్కనే నది పక్కనే ఫ్రూట్స్ ఉంటాయి ఫ్రూట్స్ చిన్న చిన్న ఫ్రూట్స్ అవి సీజన్ బట్టి వస్తాయి పక్కనే ఫ్రూట్స్ ఉంటాయి పక్కనే నదిలో వాటర్ వస్తుంటాయి అన్నీ ఉంటాయి ప్లేస్ అన్నీ ఉంటాయి సో ఫ్రెండ్స్ మీరు కానీ దగ్గర ప్లేస్ అయినా దూరం ప్లేస్ అయినా ఒక వీడియో ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఒకసారి ట్రెక్కింగ్కి రండి ఒకసారి విజిట్ చేయండి ఇది ఒక 200 ఇయర్స్ 300 ఇయర్స్ పాతకాలంటి కట్టడాలు ఇవన్నీ కట్టడాలు సో ఈ ఒంగోలు ప్రకాశం గవర్నమెంట్ ఏం చేసింది ఇది ఒక విజిటింగ్ ప్లేస్గా పెట్టింది బట్ నేను ఇక్కడ నియర్గా ఉండే ఒక 20 కిలోమీటర్స్ అవైలబుల్ ఉంటుంది మా విలేజ్ అయినా నేను ఎప్పుడు రాలే ఇప్పుడు వచ్చా ఎందుకంటే చూద్దాం అసలు ఎలా ఉంటుందో వచ్చా కానీ బెస్ట్గా ఉంది ప్లేసు సో మీకు ఇంకా చూపిస్తాము లోపల ఇంకా ఏంటంటే మీకు మెయిన్ స్టాప్ ఇంకా మేము చూపెట్టలేదు చూపిస్తాము రండి చూడండి ఎలా ఉందో ఇవి అక్కడ మెట్లు ఉన్నాయి అవి చూడండి చిన్న చిన్న గదులు మాదిరిగా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా అది చూసారంటే అక్కడ మెట్లు మన కొండపైకి వచ్చినప్పుడు ఆ మెట్ల నుంచి ఎక్కాలి ఫ్రెండ్స్ అంతేకాకుండా దిగేటప్పుడు కదా అదో అతను దిగుతున్నాడు ఆ మెట్ల కాంచి దిగాలి అట్టే ఎక్కాలి చూడండి చిన్న చిన్న మన ఇళ్ళు ఉన్న గదులు మాదిరిగా అలా ఉన్నాయో అప్పట్లో రాజు చాలా ఎక్సలెంట్గా నిర్మించారు చూడండి అదో బౌద్ధస్తూపం పైన మనుషులు కూడా ఉన్నారు అక్కడ చుట్టూరు చూడండి సెంటర్లో ఎంటీ ప్లేస్ ఉన్నది ఇంకో ఆ యాప్ చెట్టు ఉంది అంతే దాని యొక్క చుట్టూరు ఏ గదుల మాదిరిగా కట్టున్నారు చూడండి స్ట్రైట్ మీకు ఒక పెద్ద బౌద్ధస్తూపం కాస్తుంది ఎంత పెద్దదో చూడండి సిమెంట్తో కట్టట్లేదే కదా మీరు చూసా అంటే ఇది సిమెంట్తో కట్టలేదు ఏదో ఏదేందో కట్ట నాకైతే తెలీదు బట్ ఇది మాత్రం 100% సిమెంట్తో అయితే కట్టలేదు ఇది బహుశా సున్నంతో కట్టినట్టుకుంటారా దేంతో కట్టారో తెలీదు ఈ కట్టడాలు బట్ సిమెంట్ అయితే కట్టలేదు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక్కొక్క ఇటుక అంటే 3 ఇటుకలు అవుతాయి ఇట్లా ఉన్న ఇటుకల్లో చూడండి ఆ ఇటుక చూడండి ఒక్కొక్క ఇటుక ఎంత పెద్దదిగా ఉంది ఇంత పెద్దది ఒక ఇటుక ఒక ఇటుక ఎంత ఒక ఇటుక ఎన్నో ఇటుక స్పెషల్గా వీడ కోసమే తయారు చేయించాలనిపిస్తుంది చూస్తుంటే మీరు కూడా ఎక్కడ చూసి ఉంటుంది కదా పెద్ద ఇటుకలు ఫ్రెండ్స్ పైకి ఎక్కాము కిందికి వెళ్ళే దావి ఇది అది అతను వెళ్తామో ఉన్నారు చూడండి ఆ మెట్లు కాలు ఎంతో వాల్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద గోడ పెద్ద పెద్ద గోడ చూడండి ఎన్ని జాన్లు ఉందో కొలుస్తున్నా 2 3 3 జాన్ల 4 ఏళ్ళు ఉందండి అమ్మో ఎంత పెద్ద గోడే కెమెరాకే పట్టట్లా మేము బైక్ ఎక్కుతున్నాము ఆ పైకి ఎక్కి ఎలా ఉంటుంది ఏమిటి అనేది మీకు చూపిస్తున్నాం చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్ అట్టే వండర్ఫుల్ ప్లేస్ కదా ఇంకో పైకి ఎక్కడానికి కానీ ఏం లేదు ఇవి పట్టుకొని జాగ్రత్తగా మనమే ఎక్కాలి బొక్కలు ఉన్నాయి ఆ బొక్కల్లో కాలు పెట్టి చాలా జాగ్రత్త ఎంత జాగ్రత్తగా అంత జాగ్రత్తగా మంచిది నా తెలిసినంత వరకు చెప్పులు ఇటు ఎక్కితే చాలా మంచిది అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు జాగ్రత్తగా ఎక్కండి బొక్కలు మాత్రం ఎక్కాలి దేవ యొక్క చప్పుడు తీసుకొని ఎక్కాలి ఫ్రెండ్స్ ఇక బాధిస్తాం ఎక్కుతున్నాము నా చెప్పులు ఇటు జాగ్రత్తగా ఎక్కాలి ఇటుక బాగానే స్ట్రాంగ్గా ఉన్నది ఏమైనా ఊడితే అనే ఇబ్బంది మీకు వద్దు ఉన్న జాగ్రత్త జాగ్రత్త చెప్తా
బాగా వెళ్ళ కొండ మాదిరి ఎక్కాల్సి వస్తుంది మెట్లు పైకి అవ్వా అలా ఎక్కాలండి స్టెప్ బై స్టెప్ మెట్లు మెట్లు ఉన్నాయి చూడండి ఇది ఎక్కకూడదు ఏమో అఫీషియల్ గా ఏమో ఎక్కకూడదు మాకు తెలియదు ఎక్కుతున్న కాకపోతే ఎలా వచ్చిందో చూద్దాం స్తూపం పైన ఏదో ఒక పెట్టె మాదిరి ఏదో కట్టారండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చినటువంటి టూరిస్టులు గుర్తుగా ఉండడం కోసం టూరిస్టులు వచ్చినప్పుడు అంటే వాళ్ళు గుర్తుగా ఉండడం కోసం సల్మా అంటారు సో ఇక్కడ ఏదో శ్రీను అంట కొన్ని పేర్లు రాసుకొని వెళ్ళారు ఎందుకంటే ఈ తాప వచ్చినప్పుడు మళ్ళీ చూసుకోవడానికి ఇక్కడ ఆర్ఆర్ అంట ఫ్రెండ్స్ ఇది మెయిన్ స్తూపం అది కూడా స్తూపాలే ఇది మొత్తం కలిసి బౌద్ధ స్తూపం చందవరానికి ఒక 2 కిలోమీటర్స్ అవేలో ఉంది ఇది బెస్ట్ ప్లేస్ అన్నమాట మీరు చల్ల పొద్దున ఇంకా బాగుంటుంది సో ఇదే కాదు మీకు పక్కన గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి గెస్ట్ హౌస్లు కూడా చూపిస్తాం మీకు అంటే ఎవరైనా విజిటర్స్ దూర ప్రదేశం నుంచి వస్తే వాళ్ళకి గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి వాళ్ళ గెస్ట్ హౌస్లో ఉండి దీన్ని విజిట్ చేసుకొని నెక్స్ట్ డే వెళ్ళిపోవచ్చు ఇది వన్ డే విజిట్ చేసేంత పెద్ద విజిటింగ్ ప్లేస్ ఏం కాదు బట్ అట్లీస్ట్ హాఫ్ డే మీరు తీసుకోవచ్చు మీరు ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ పక్కన మీరు వెళ్తారంటే పక్కన నది గుండకమ్మ నది ఉంది ఉదల పక్కన ట్రక్కింగ్ ఉంది ఇది ఒక విజిటింగ్ ప్లేస్ ఉంది పక్కన ఫ్రూట్స్ ఉన్నాయి కలేకాయ ఫ్రూట్స్ పక్కన పొలాలు ఉన్నాయి అవతల పొలాలు ఉన్నాయి ఎంత కావాలంటే అంత ఉంది అంత పెద్ద ప్లేస్ ఇది ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ సో మీరు ఒకసారి వచ్చి వీడియో చెప్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ కాలంలో చెక్కిన రాతి శిలలు చూసారంటే అంటే డిజైనింగ్ చేశారు ఇప్పుడు అన్నీ ఇక్కడ లేవు ఇక్కడ అన్నీ లేవు కొన్ని మ్యూజియంకి తీసుకెళ్లారు సో రోలు అంటే ఇప్పుడు అలాంటి వస్తువులు వాడేవాళ్ళు అన్నీ మ్యూజియంకి తీసుకెళ్లారు మ్యూజియం మీకు ఖచ్చితంగా ఉంటాయి ఒంగోలు మ్యూజియంలో ఉంటుంది మ్యూజియంలోకి వెళ్తే అన్నీ దొరుకుతాయి సో ఇక్కడ కొన్ని ఉన్నాయి అంటే అక్కడ తీసుకోవాలి కొన్ని మిగిలినవి కూడా ఉన్నాయి ఇక్కడ చూడు ఇది అనమాట చూడు ఎంత బాగుందో మొత్తం ఇది మొత్తం పాలిష్ బండ అనమాట మొత్తం పాలిష్ గ్రానైట్ రాయితో మొత్తం పాలిష్ బండ ఇంకా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి చూడండి ఇవన్నీ పోయినాయి అనమాట మామూలుగా ఏంటంటే ఇది ఎంత డిజైన్ దీని డిజైన్ ఇది కాకపోతే మొత్తం పగిలిపోయినాయి అనమాట లేవు ఇక్కడ సో మీరు మ్యూజియంకి వెళ్తే మీకు అన్ని దొరుకుతాయి ఇక్కడ చూడండి ఎంత డిజైనింగ్ ఇది చాలా ప్లేస్ అది ఇదైతే ఇంకా సూపర్ ఉంది కాకపోతే పగిలిపోయింది చూడండి సూపర్ ఉంది పగిలిపోయింది లేదు చుట్టూ డిజైన్ ఉంటుంది అంతా డిజైనింగ్ అనమాట దీనికి చుట్టూ వచ్చిన డిజైనింగ్ చాలా బాగుంది ప్రస్తుతానికి లేదు అబ్బాయి ఎంత బాగుందండి అంతా డిజైనింగ్ సో ఫ్రెండ్స్ ఇదేమో సెక్యూరిటీ గార్డ్ ఉండే ప్లేస్ ఇది అంటే ఇది విజిటింగ్ ప్లేస్ కాబట్టి ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు మామూలుగా ఇది ఆ ప్లేసు సెక్యూరిటీ గార్డ్ ఉండే ప్లేసు మీరు పర్మిషన్ తీసుకోవాలంటే మామూలు అడిగితే ఆయన పర్మిషన్ ఇస్తాడు సో ఆయన దగ్గర తీసుకుని మీరు విజిట్ చేయొచ్చు లేదా ఆయన లేకపోతే మీరు డైరెక్ట్ కూడా పోయి విజిట్ చేయొచ్చు బట్ పర్మిషన్ తీసుకుంటే ఎందుకైనా మంచిది ఇదేమో టూరిస్ట్ అనమాట టూరిస్టులు స్టే చేసే ప్లేస్ అది సో మీరు ఒకవేళ అక్కడ దూరం ప్లేస్ నుంచి వచ్చి మీరు ఒకవేళ స్టే చేయాలనుకుంటే మీరు ఆ ప్లేస్లో మీరు టూరిస్ట్గా మీరు ప్లే స్టే చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది మన చందవరం బౌద్ధ స్తూపం యొక్క వీడియో మేము మొత్తం చూపించాము సూపర్గా ఉంది వీడియో అండ్ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయొచ్చు ది బెస్ట్ ట్రెక్కింగ్ ప్లేస్ ది బెస్ట్ విజిటింగ్ ప్లేస్ అండ్ అంటే పురాతన వస్తువుల గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది అంటే చూడొచ్చు వస్తువులు పూర్తిగా లేవని కానీ చూడొచ్చు ఇలా ఉండి కట్టడాలని చూడొచ్చు ఎందుకంటే ఇది నాకు తెలిసి 200-300 ఇయర్స్ బ్యాక్ అనుకుంటున్నాను వీళ్ళంతా 1920 అంటారు కానీ నాకు తెలిసి ఇంకా అంతకంటే పాతది అనుకుంటున్నాను నేను ఇదేంటంటే చెప్పాను కదా స్తూపము అంటే విజిటింగ్ ప్లేసెస్ అనమాట అంటే రెస్ట్ ప్లేసెస్ విశ్రాంతి తీసుకునే ప్లేసెస్ అనమాట ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ దగ్గర రాజులు ఆ కాలంలో రాజులు వెళ్ళేటప్పుడు అక్కడ విజిటింగ్ తీసుకునే ప్లేసెస్ ఇది అర్థమైందిగా ఆ విజిటింగ్ ప్లేసెస్లో ఒక ప్లేస్ ఇది ది బెస్ట్ ప్లేస్ అనమాట సో పక్కనే గుండకమ్మ పైకి వెళ్తే చాలా పెద్దగా ట్రెక్కింగ్ బాగుంటుంది పక్కనే ఫ్రూట్స్ ఉన్నాయి యువతలకు అయితే మంచి ప్లేస్ సూపర్గా ఉంటుంది ప్లేస్ భలే విశాలంగా ఉంటుంది యువతల సైడ్ అంటే చెట్లు ఎక్కువగా ఉండవు మంచి అంటే మొత్తం గడ్డితో ఉంటుంది
సో మీరు మంచి టైంలో రావాలి, ఎండలు ఎండలప్పుడు రాకుండా మంచి చల్లగా ఉండే ప్లేస్ వస్తే సూపర్ ఉంటుంది ప్లేస్, సూపర్గా ఉంటుంది ప్లేసు. సో ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.